నమస్తే అండి నమస్తే సంక్రాంతి రాబోతుంది ఇక్కడ సంక్రాంతి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది కోడి పందాలు మంచి మంచి పుంజులు అయితే ఇప్పుడు బరిలోకి దిగుతున్నాయి మరి తర్వాత వచ్చేసి సినిమాలు గుర్తుకొస్తాయి కానీ ఇవన్నీ పక్కన పెడితే సంక్రాంతి పండుగ రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది ఉన్న లింకును ను ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి రాజకీయ పరంగా కాదు కానీ నువ్వు పోవటంలా సంక్రాంతి పండగ వెళ్తానండి వెళ్తాను ఇక్కడ సంక్రాంతి అంటే అర్థం ఏందో తెలుసా పంటలు బాగా పండి ధాన్యం ఇంటికి వచ్చి రైతులందరూ పూర్వకాలంలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం కాబట్టి ప్రజలందరికీ మనకి సూర్యుడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి కాబట్టి అప్పుడు వెన్నెల మొత్తం పంటల బండి ధాన్యలక్ష్మి సిరిలకి ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది కాబట్టి ఆ ధాన్యం పంటలన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నటువంటి సంవత్సరం కాలం వాడినటువంటి వస్తువులన్నీ క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ చేసుకొని అవన్నీ ఎత్తుకొని పోయి భోగి మంటల్లో వేసేసి కాసుకొని ఆ భోగి నీళ్ళు పోసుకొని అర్థమవుతుందా తర్వాత పెద్దలు వాళ్ళ ఇంట్లో కుటుంబ పెద్దలకి బట్టలు పెట్టుకొని కొత్త బట్టలు పెట్టుకొని కొత్త అల్లుళ్ళు ఉంటే ఇళ్ళకి పిలుచుకొని వాళ్ళకి బంగారు కడియాలు కొత్త బట్టలు పెట్టి నాకు తెలిసింది చెప్తున్నానమ్మా నేనేం పెద్ద వేదాంతిని కాదు తర్వాత పశువులు కూడా వ్యవసాయంలో పాల్గొనేవి కాబట్టి ఆ రోజుల్లో పశువులు కూడా ఆ పశువులు ఏం చేస్తాయంటే వాయి పాపం వ్యవసాయ పనుల్లో మనుషులు గొడ్డు అంటారు చూసావా అట్లా ఏందంటే పశువులు కూడా వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి వాటిని కూడా శుభ్రంగా వాషింగ్ పౌడర్ నిర్మలాగా క్లీన్ చేసి వాటి కొమ్ములకు కూడా రంగులేసి పశువులు అలంకరించుకొని మకర సంక్రాంతి తర్వాత కనుమ అంటారనమాట ఆ కనుమ రోజు ఏం చేస్తారంటే మూడో రోజు గ్రామదేవత ఆ గ్రామాల్లో ఉన్న గ్రామదేవతకు అడిగిపోయి బరులు గీసి కొంతమంది గ్రామ దేవతకి దండం పెట్టుకొని కొంతమంది ఎడ్ల పందాలు పెడతారు బండ ఎడ్లతోటి బండలాగే పందెం పెడతారు కొంతమంది ఏంటంటే పుంజులు బరిలోకి కొదలుతారు బరిలో కొదలే ఒక ఉత్సాహమైనటువంటి పండగ చేసుకుంటారు అనమాట నేను అంటుండేది ఏంటంటే ఈ కోడిపుంజులు బరిలోకి కదమ్మా వదలాల్సి ఉందే మనుషులు కాళ్ళు కత్తులు కట్టుకొని వీళ్ళు ఫైట్ కానీ చేస్తే బలి వంట అంటే మోగ జంతువులు వాటిని చంపే చేసే దానికంటే వీళ్ళు కాళ్ళు కత్తులు కట్టుకొని వీళ్ళు ఆడితే ఏదన్నా కబడ్డీ క్రికెట్ పోటీలు ఖోఖో పోటీలు ఈ పోటీలు పెట్టుకొని ఆడుకుంటే గ్రామం అంతా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తానంటే లక్షలు లక్షలు పెట్టి కోడిపుంజులు బాగా జీడిపప్పు పెట్టి మేపే అవి బరిలో దింపి పంజాలు కడతారు అనమాట క్రికెట్ బెట్టింగ్లో దాదాపు నాకు తెలిసి గోదావరి జిల్లాలో కానీ అన్ని చోట్ల దాదాపుగా ఒక మూడు వేల కోట్ల వ్యాపారం జరుగుతాయి వాడు డబ్బులు ఈ డబ్బులు పోగొట్టుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి చాలామంది కెమికల్ ప్లాంట్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా జీతాలు కూడా వీరు ఎంప్లాయీస్కి ఆడు గెలిస్తే తెచ్చే జీతాలు ఇస్తారు లేదంటే మళ్ళీ ఇంకో నెల ఆ జీతాలు తీసుకోవాలి అట్లా ఒక సంవత్సరానికి ఒక్కసారి జరిగేటటువంటి పెద్ద పండగ అల్లుల్ని గౌరవించుకుండేదానికి నేను చెప్పాను అది కదా అందరూ అలాయి బలాయి చేసుకొని అందరు బాగా ఉంటారు అయితే ఇప్పుడు రాజకీయ రణక్షేత్రం కూడా బొర్రులు ఎలా కడతాడు తెలుసా ఒకటి తెలుగుదేశం జెండా కట్టి బొరిగడతాడు ఒకటి వైసీపీ జెండా కట్టి బొరుగడతాడు ఒకటి జనసేన పార్టీ పెట్టి బరిగడతాడు ఒకడేం బీజేపీ జెండా ఎత్తతాడు రా తర్వాత ఇంకోడేం కాంగ్రెస్ జెండా పెట్టి బొర్రులు కట్టి ఆడతాడు అన్నమాట ఆడ ఆ ఆటల్లో ఏంటంటే ఇప్పుడు కానీ రాజకీయ నాయకులకి ఏంటంటే ఏ ఊర్లోనైనా ఈ కోడి పందాలు కానీ జరగలేదా వాడు ఎమ్మెల్యే పొరుగు పోయినట్టే ప్రభుత్వం అది చట్ట విరుద్ధమైనా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఆడున్న లోకల్ పోలీసు వాళ్ళు ఎస్సీలు ఎస్పీలు అందరూ పేపర్లు ఆడిస్తారు ఎవరు కోడి పందాలు ఆడేదానికి లేదు అని ఇస్తారు కానీ ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అవి ఆపడానికి ఆయన చర్య తీసుకునే లేదు ఆయన కూడా చూస్తుంటాడు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరు పోయి కుర్చీలు వేసుకొని పోలీసు వాళ్ళు కూడా ఎస్పీలు సిఐలు ఎస్ఐలు మామూలుగా డ్రెస్లో ఉంటే పట్టుకుంటారు కదా వాళ్ళు సివిల్ డ్రెస్సులకు పోయి వాళ్ళు కూడా వాళ్ళు కూడా పందేలు కాస్తారు పోలీసు వాళ్ళు కూడా పందేలు కాస్తారు అంటే రాజ్యాంగం చట్టం సాంస్కృతిక విప్లవము అంటారు దీన్ని సంస్కృతిని ఆపటం వాడి తరం కూడా కాదు జగన్ కాదు వాళ్ళ నాయని కాదు ఇంకొకడు ఎవడు ముఖ్యమంత్రి ఉన్నా ఇప్పుడు జల్లికట్టు ఉందమ్మా ఎక్కడ తమిళనాడులో వాళ్ళు మేము చావణ సస్తం కానీ మేము జల్లికట్టును మాత్రం మేము ఆడేది ఆడేది చిత్తూరు జిల్లాలో కూడా ఆస్తారు సంక్రాంతికి జల్లికట్టు అంటే పెద్ద బాగా బలంగా ఉన్నటువంటి ఎద్దును వదిలేసి ఆ ఎద్దుని ఆపడం అనమాట జల్లికట్టు అంటే ఒక మనిషి ఎంత ఉంటాడన్నమా మ్యాక్సిమం అంటే డెబ్బై కేజీలు ఉంటాడు లేదంటే ఒక నూట ముప్పై కేజీలు ఎద్దు ఎంత ఉంటుంది దాదాపు పదిహేను వందల నుంచి రెండు వందల కేజీలు ఉంటుంది ఆ వద్దు కొమ్మితే ఒకసారి బొడిస్తే చచ్చిపోవడా ఇడేందంటే ఈ ఇవన్నీ ఎందుకు పెడతారంటమ్మా నిప్పుల్లో నడిచే ఒక ప్రోగ్రాం పెడతారు మా ఏరియా నేను కూడా చాలాసార్లు నడిచాను నిప్పుల్లో దాన్ని పండర భజన అంటారు అన్నమాట ఆమె నేను మామూలుగా ఉండి నేను కొంచెం సైన్స్ చదువుకున్నాడు కదా సైన్స్ సూత్రం పెట్టుకుని వరే మీరు అందరు దిగండి మీ వెనక నేను నడుస్తాను నేనే పూజ చేయను అంట అది సైన్స్ అనమాట కాబట్టి అది మనిషిలో ధైర్యాన్ని నింపటం కోసం ఆడేటటువంటి ఆటలు అన్నమాట ఇవన్నీ కాబట్టి ఏంటంటే సంక్రాంతి పండుగ సకల భోగాలు భోగి అంటే అర్థమైంది తెలుసా విలాసంగా బతికేదాన్ని భోగము అంటారన్నమాట ఈ మధ్యలో కొన్ని రికార్డ్ డ్యాన్సులు కూడా పెడతారు ఎందుకు తెలుసా అప్పుడు గోదావరి జిల్లాలోకి భోగం మేళ అని అంటారు అనమాట కొంతమంది ఆడపిల్లలను తీసుకొచ్చేది సిగ్గులు ఎన్నెళ్ళ ఇంట్లో వాడాల ఆడవాళ్ళని ఎగిరీరు వాళ్ళు ఏదో పొట్టకూటు కోసం పాపం కడుపు టీపు కోసం కొంతమంది భోగం మేలు ఆ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు కూడా పెడతారు అట్లా తర్వాత మూడు మొక్కలు ఆట పెడతారు తర్వాత గుండు ఆట పెడతారు ఆపమాను ఏ డీజీపీ ఏ ఎస్పీ ఆపుతుడు నేను చూస్తాను నేను ఎవ్వరు అసలు ఆపే పనే జరగదు లాభం వస్తుంది కదా లాభం కాదు పాడు కదమ్మా అది ఒక్క రోజు రోజంతా ఆడరు ఆ కిరణాల్లో మా ఏరియా ఉందమ్మా మా సింహపూర్ సీమ్లో రేపు శ్రీరామనవమి అయిన తర్వాత నెలకు తిరణాలు చేస్తారు అన్ని వాళ్ళల్లో ఏంటంటే చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు పిల్ల జల్ల అందరూ శివుడికి తిరణాలు చేస్తారు ఎంగమ్మ తల్లికి తిరణాలు చేస్తారు అన్నిటి చేసేందంటే అప్పుడు ఏం చేస్తే అన్ని మూడు మొక్కల ఆట గుండాట తలా వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఎత్తుకొని పోతారు ఒకడు పదివేలు గెలుచుకొచ్చుకుంటూ ఒకడు ఉన్నాయి బాగొట్టుకొని వస్తారు చెరుకు గిళ్ళు ఎత్తుకొని వస్తారు అది ఒక సరదా స్నేహితులు ఫ్రెండ్స్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంపన్న వర్గాలు అన్ని సామాజికంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు దేవుడు దగ్గరకు పోతారు కొందరేంది ఈ పాటలో ఏది ఈ పనికి మాలిన పాటలు షోలు ఉంటాయి కదా ఈ రికార్డింగ్ డ్యాన్స్లు అవి చూడటానికి కొంతమంది పోతారు సరదాకి కొంతమంది దైవభక్తితో దేవుణ్ణి దర్శించుకోవటానికి పోతారు కొంతమంది ఏమన్నా వస్తువులు కొనుక్కోవటానికి పోతారు కొంతమంది అమ్మాయిలకి లైన్ అయ్యడానికి పోతారు ఆడికి అంటే యువత యూత్తు ఉంటారు కదమ్మా ఇదేం సుగుమాల పనేం కదమ్మా ఆ ఊరి నుంచి అమ్మాయి ఈ ఊరు నుంచి అమ్మాయి వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటారా ఒరేయ్ ఆ ఊరు అమ్మాయి ఏ ఊర్రా అమ్మాయి బలే వందర సూపర్గా అని చెప్పేదిను ఆడేందంటే ఈ పెళ్లి సంబంధాలు కూడా గురిపోతాయి లవర్స్ కలుసుకొని కొని మాట్లాడుకోవడానికి కుదురుతుంది అనమాట ఆ సినిమా కాడికి సినిమా హాల్లో ఏమంటుంది కుర్చీలో కూర్చోటరు అది వీళ్ళు అనుకో ఎవరైనా ప్రేమికులు ఉన్నారనుకో ప్రేమికుల జంటలో ఆ కళ్ళతో ఈ కళ్ళతో వాళ్ళు చూసుకోవచ్చు కాబట్టి ఈ సంక్రాంతి పండగ అనేది ఈ అమ్మవారు జాతరలు అనేవి మన సంస్కృతిలో ఒక భాగము దాన్ని ఎవరు కాదనలేని సత్యము ఇంకేందంటే మాజీ ఎవరు చివరని వచ్చారనుకో వాళ్ళు కూడా చూసుకుంటారు ఉంటాడు అమ్మాయి పిల్లలు సంకల్లలో పిల్లవాడు ఉంటాడు ఈరికాడకు కూతురు ఉంటుంది ఎంత మా మాజీ కాలేజీ డేస్లో చదువుకున్న వాళ్ళు కూడా ఆడే కలుస్తారు గుడికాడ ఇంక రోజు బాగాలేరు కదా నిన్న ఇంచిన ఏం చెడు తిని నిన్నుంచి నేను చెడు తిని అని చెప్పుకుంటా అంటే అంత ఉత్సాహం అంది మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఏంటంటే అందరూ ఒక చోట చేరి దేవుడి పే ఉత్సవం పేరిట అందరూ ఒక చోట చేరుకొని మనస్సులో ఉండేటటువంటి బాధలను కూడా అన్నీ పోయి ఆ కులాకాలంగా బతుకుతారనమాట అది మన సాంప్రదాయం మన సంస్కృతి అందువల్ల ఈ సంక్రాంతి పండగ అనేది ఈ సంక్రాంతి పండుగ అనేది తెలుగు ప్రజలకు అందరికీ శుభదినమయ్యి మంచి ఉన్నత స్థితికి పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సంక్రాంతి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు దాకా ఒక శనేశ్వరం బట్టినట్టు బట్టి ఉంది రాష్ట్రానికి ఈ రెండు వేల ఇరవై నాలుగుతో ఈ భోగి మంటలతోటి స్టార్ట్ అయ్యి రేపు రెండు వేల సార్వత్రిక జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రానికి బట్టిన దరిద్రాన్ని వదిలిచ్చుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ సంతోషదాయకంగా ఉంటారు కాబట్టి మళ్ళీ వచ్చే మకర సంక్రాంతికి అమరావతి రాజధానిగా ఉండు సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను చూడాలని నేను కోరుకుంటున్నానమ్మా